తక్కువ పెట్టుబడితో వ్యాపారం అభివృద్ధి ఎలా చేయొచ్చు, ఏ వ్యాపారం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అని ఆలోచిస్తే మనకు నేను తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించే అవకాశం ఉన్నాయి. ఒకటి సర్వీస్ సెక్టర్, సేవా రంగం అన్నమాట. మనకున్న టాలెంట్ కానీ ట్రైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉపయోగించి చేసే సర్వీస్ అది. నెక్స్ట్ ఇంకోటి అంటే స్మాల్ ట్రేడ్. స్మాల్ ట్రేడ్ అంటే చిన్న చిన్న వ్యాపారాలు, వాటి లాభం ఎక్కువ ఉంటుంది. కూరగాయల వ్యాపారం కానీ పాలు కానీ పేరు కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక వ్యాపారం చేసే ముందు మంచి లాభాలు రావాలనుకుంటే తనకున్న నైపుణ్యత ఏంటి, తనకున్న అనుభవం ఏంటి, తనకున్న విద్యార్హత ఏంటి, తనకున్న శ్రద్ధ ఏంటి, ఇవన్నీ ఆలోచించి అప్పుడు వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మార్కెట్ తనున్న ప్లేస్లో జరిగే మార్కెట్ ఏముంటుంది, ఏ వస్తువు అమ్మితే బాగుంటుంది, ఏ వస్తువు తొందరగా అమ్మే అవకాశం ఉంటుంది, తర్వాత ఏ వస్తువునికి స్ట్రాంగ్ మార్కెట్ అంటే ఇవాళ ఉండి రేపు పోయే మార్కెట్ కాదు, కంటిన్యూస్ మార్కెట్ ఉండాలి. ఎక్కువ అది ఎక్కువ రొటేషన్ వచ్చినట్టు, ఎక్కువ డిమాండ్ ఉండే ప్రొడక్ట్కి అలాంటివి ఉన్నాయని చూడాలి. కాబట్టి ఇప్పుడు సర్వీస్ అనుకున్నప్పుడేమో దానికి పెట్టుబడి తక్కువైనా పర్లేదు, తన టాలెంట్తో సంపాదించుకోవచ్చు, తనకున్న నైపుణ్యంతో టాలెంట్తో సంపాదించుకోవచ్చు. అదే వ్యాపారానికి వచ్చేసరికల్లా తక్కువ పెట్టుబడి ఉండాలి, ఎక్కువ టర్న్ ఓవర్ ఉండాలి, అది ఆలోచించాలి. తక్కువ పెట్టుబడి అంటే ఇప్పుడు చిన్న షాప్ పెట్టాలనుకుంటే 20-30 లక్షలు 50 లక్షలు కావాలి మినిమం చిన్న షాప్ కన్నా కానీ. అదే కూరగాయల షాప్ పెట్టాలనుకుంటే 25,000తో స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఆలోచించేటప్పుడు అక్కడ టర్న్ ఓవర్ తక్కువ ఉంటుంది, లాభం తక్కువ ఉంటుండొచ్చు, కానీ ఇక్కడ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది, లాభం కూడా ఫాస్ట్ మూమెంట్ అన్నమాట. అలాంటి వాటికి వస్తే చిన్న చిన్న వ్యాపారాలు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పెట్టుబడి తక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలకు వెళ్ళడం మంచిది, పెట్టుబడి ఎక్కువగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని పెద్ద వ్యాపారాలు చేసినప్పుడు పర్వాలేదు అనుకోవచ్చు. కానీ చిన్న వ్యాపారాలు చేసేటప్పుడు ఒక రిస్క్ కూడా ఏంటంటే ఇమీడియట్గా తొందరగా కాంపిటీషన్ పోటీ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి తొందరగా మార్కెట్ తొందరగా వెళ్ళిపోయి మన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొకరు వచ్చినప్పుడు ఆ మార్కెట్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది, దాన్ని కూడా తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న వ్యాపారం చేసేటప్పుడు మనం ఏ లొకేషన్లో ఉన్నాము, మనకున్న మార్కెట్ ఏంటిది, తనకున్న నైపుణ్యం ఏంటిది, తనకున్న తెలివితేటలు ఏంటి, తనకు చేసిన తర్వాత ఆలోచించేది ఏంటంటే మార్కెట్ అనేది చూసినప్పుడు తనకు ఎవరు తన సరుకులు ఎవరు కొంటారు, సేవలు ఎవరు తీసుకుంటారు అనేది ఆలోచించిన తర్వాత మనకు కావాల్సిన సరుకులు ఎవరు అమ్ముతారు, అంటే ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, దాన్ని తయారైన ఉద్యోగస్తులు ఎక్కడ దొరుకుతారు, దాని టాలెంట్ తెలివితేటలు ఉన్నవాళ్ళు, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఆ ముడి సరుకుల తర్వాత అంతవరకు స్టోరేజ్ ఎక్కడ ఉంచాలి అనేది ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత స్టోరేజ్ చేసిన తర్వాత అమ్మిన తర్వాత మన డబ్బులు ఎన్ని రోజులకు వస్తాయి అనేది ఇంపార్టెంట్. డబ్బులు చేతికి రాకపోతే ఆ వ్యాపారం చేసినట్టే కాదు అసలు. ఆ వ్యాపారం చేయడం అని చేసేకన్నా చేయకపోవడం మంచిది. వ్యాపారం తొందరగా రావస్తే డబ్బులు చేసుకొస్తే అంత మంచి, లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది, మనం మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయొచ్చు అదే వ్యాపారాన్ని. ఆ విధంగా మనకు మంచి ఉపయోగపరిచే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే ముందు ఆలోచిస్తుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఒకవేళ లోన్ పోయినా పోకపోయినా కానీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి. దాన్ని పెడుతున్న పెట్టుబడి ఎంత, ఈ లాభం ఎంత, మనకు పెట్టుబడికి ఇంత లాభం రావాలి నెలకు, ఆ సంవత్సరానికి ఇంత రావాలనుకుంటే ఏ విధమైన టర్న్ ఓవర్ ఉండాలి, ఏ విధమైన అమ్మకాలు ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటే దాన్ని కన్సల్టెన్సీ ఖర్చు అవుతున్నా కానీ మీకు భవిష్యత్తును ఎలా ఉండాలి, ఎలా చూడాలి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం మీరు ప్లాన్ చేస్తే బాగుంటుంది. దానికి తగ్గట్టుగా మీకు దాంట్లో మీకు ఎంతమంది వర్క్ పనిచేసే వాళ్ళు అవసరం ఉంటుంది, మీ యొక్క ప్రెమిసెస్ అంటే ఉండాల్సిన వ్యాపారం ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఏ ఇంట్లో పెట్టాలనుకుంటున్నారు, దానికి సరిపడేంత దానికి వసతులు ఉన్నాయంటే కరెంటు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఫోన్ కనెక్షన్స్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవడం ఒకటి. లొకేషన్ కరెక్ట్ ఉందా లేదా, లొకేషన్ డిస్టర్బెన్స్గా ఉందా, ఎవరైనా ఎప్పుడైనా కానీ డిస్టర్బ్ చేసే అవకాశం ఉందా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్కు అనేది కూడా ఆలోచించే అవసరం ఉంది. దీనికి అవసరమైన పెట్టుబడి ఎంత, మనం ఎంత సమకూర్చుతాము, లోన్కి వెళ్తే లోన్ ఎంత సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది, కనీసము మనకు అవసరమైన 10 లక్షలు అవసరం ఉంటే 5 లక్షలు మన దగ్గర ఉండాలి, 5 లక్షలు లోన్ తీసుకోవచ్చు. కానీ 10 లక్షలు అవసరం ఉంటే 2 లక్షలు మనం పెట్టి 8 లక్షలు లోన్ తీసుకుంటే మీరు సంపాదించిందంతా బ్యాంక్ ఇంట్రెస్ట్కే సరిపోతుంది, ఆ ఇంట్రెస్ట్కే వచ్చే లాభం దానికే పోతుంది. కాబట్టి లోన్ అనేది సగం ఉండాలి, మీ పెట్టుబడి సగం ఖచ్చితంగా ఉంటేనే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం లోపల మన పెట్టుబడికి సగం అనేది సగం మనకు లోన్ ఇచ్చిన వాళ్ళు, బ్యాంక్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కొద్ది రోజుల కోసం ఇస్తారు కానీ ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు కూడా సాధారణంగా ఇవ్వరు. ఎంత రిలేషన్ అయినా ఎంత ఫ్రెండ్ బంధుమిత్రులు అయినా కానీ సాధారణ లేకుండా ఇవ్వరు. కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రాంతంలో ఉన్నాం, ఒక రాష్ట్రంలో ఉన్నాం, ఒక దేశంలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క దేశాలు విధించే ఆంక్షలు ఏంటి, నిబంధనలు ఏంటి, దాని ప్రకారం మనం వ్యాపారం చేయగలుగుతామా లేదా అనేది కూడా ఆలోచించుకునే అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఆ వ్యాపారం స్టార్ట్ ప్రారంభించే కొద్ది రోజులకే
దాన్ని డిస్టర్బ్ అయిపోయి ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చట్టరీతి చర్య తీసుకున్నప్పుడు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి ముందు తెలుసుకునే వ్యాపారం మొదలెడితే మన బాగుంటుంది. మనం ఎప్పుడైనా కానీ వ్యాపారం చేసి ఆలోచించాల్సిన ఏంటంటే, రిటైల్ చేయడానికిన్నప్పుడు ఇంటి వద్ద వేయాల్సిన తక్కువ పెట్టుబడి చేయగలిగితే రిటైల్ ట్రేడ్ మాత్రమే చేయగలుగుతాం. హోల్సేల్ మాత్రమే చేయలేము, పెద్ద పెట్టుబడి అవసరం ఉంటుంది. కాబట్టి రిటైల్ ట్రేడ్కు మనకు కావాల్సినట్టు ఎక్కువ టర్నోవర్ కావాలి, ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎక్కువ సేల్ కావాలి. ఆ సేల్ అయిన డబ్బు మన చేతికి రావాలి, మళ్ళీ కొని మళ్ళీ అమ్మే పరిస్థితి ఉండాలి. ఫాస్ట్ రొటేషన్ ఎక్కువ ఇది ఉండాలి. కానీ చైనా టైమ్ జస్ట్ ఆన్ టైం అంటే స్టాక్ తక్కువ ఉండాలి, రావాల్సిన డబ్బులు కూడా తక్కువ ఉండాలి, మన అమ్మకాలు ఎక్కువ ఉండాలి అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. దాని మీద ఉంటేనే ఆ బిజినెస్ చేయాలి, లేకపోతే మనకు వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ స్టాక్స్, తక్కువ రిసీవబుల్స్, ఎక్కువ సేల్స్, తక్కువ పెట్టుబడి, ఇవి ఉన్నప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. చాలామంది వ్యాపారం దెబ్బతిన్నది ఎక్కడంటే వర్కింగ్ క్యాపిటల్ దగ్గర. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు మన 10 లక్షలు కొంత 5 లక్షలు వీలు పెడతారు, 5 లక్షలు లోన్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ప్రతిసారి ఖర్చుల కొరకని దాంట్లో నుంచి తీసేసరికి ఈయన పెట్టుబడి 3 లక్షలు అవుతుంది, లోన్ 7 లక్షలు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది పెరిగిపోయి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక డిటర్మినేషన్, మీరు ఎంత తీసుకోవాలి, దాన్ని మేము పెట్టుబడి పెట్టినప్పుడు మీరెంత తీసుకోవాలి, లోన్ ఎంత కట్టాలి అనేది ముందే ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు అన్నిటికంటే ముఖ్యమైనది వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే మనకు రెగ్యులర్గా ఎంత అవసరం ఉంటుంది అంటే ఖర్చుల కొరకు, ముడిసరుకు కొరకు, అమ్మిన తర్వాత వచ్చే డబ్బులు వచ్చే టైంలో పట్ట మనకు ఎంత అవసరం ఉంటుంది. ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది అతి ముఖ్యమైనది. ఎన్నో పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న చిన్న ఎన్ని వ్యాపారాలను దెబ్బతిన్నాయి ఎక్కడంటే వర్కింగ్ క్యాపిటల్ తక్కువ పడటం వల్ల. ఆ వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే వ్యాపారం ఎట్టి పరిస్థితి, ఎంత పెద్ద ఎంత మంచి బిజినెస్, ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా కానీ ఆ వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే అంటే మన శరీరానికి రక్తం ఎలాగో, ఒక వాహనానికి పెట్రోల్ ఎలాగో, మన వ్యాపారానికి వర్కింగ్ క్యాపిటల్ అలాంటిది. అది లేకపోతే ఎంత పెద్ద వ్యాపారం చేసినా లాభం లేదు. కొంచెం ఎంతమంది కొంచెం చూసాము, పెద్ద పెద్ద కాస్ట్లీ వాహనాలు కొంటారు, కాస్ట్లీ ఇల్లు కొంటారు, కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి వచ్చే ఆదాయం మాత్రం సరిపోదు వాళ్ళకు. దానికి మెయింటైన్ చేయడానికి వచ్చే ఖర్చు సరి ఆదాయం లేకపోయేసరికల్లా వాళ్ళు దెబ్బతిరే అవకాశం ఉంది. చాలామంది మనం చూస్తాం, కొంత ఒక 50 ఏళ్ళ కిందట, 25 ఏళ్ళ కిందట ధనవంతులు ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క ఆస్తులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళకు ఆస్తులు ఉంటాయి కానీ ఆదాయం ఉండదు. ఆదాయం లేని ఆస్తులు అంటే ప్రయోజనం లేదు. కాబట్టి ఆదాయం ముఖ్యం, ఆస్తులు నెక్స్ట్ అనేది ఆలోచించినప్పుడు వ్యాపారంలో కూడా అలాగే. వర్కింగ్ క్యాపిటల్ అనేది లేకపోతే, వర్కింగ్ క్యాపిటల్ అంటే వర్కింగ్ క్యాపిటల్ దేనికోసం కావాలి, 3 నెలల ఖర్చుల కొరకు, ముడి సరుకుల కొరకు, అమ్మిన తర్వాత డబ్బులు వచ్చే టైం లోపల అవసరమైన మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కొరకు కావాల్సిన డబ్బులకు షార్టేజ్ రాకుండా చూడటమే వర్కింగ్ క్యాపిటల్. ఈ వర్కింగ్ క్యాపిటల్ ఉన్నప్పుడే వ్యాపారాలు విజయవంతంగా ఉంటాయి, లేకపోతే మాత్రం ఫెయిల్యూర్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రతి వ్యాపారం కూడా రిస్క్తో కూడుకున్నదే. వ్యాపారం అంటేనే రిస్క్. ఇంగ్లీష్లో రిస్క్ క్యారీస్ రివార్డ్ అంటే ఎంత ధైర్యవంతుడు, ఎంత ధైర్యంగా అడుగు వ్యాపారంలో ముందుకేస్తే నష్టపోయే అవకాశం, అలాగే లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రిస్క్ అనేది ఎంత మనం బిజినెస్ చేసే వ్యాపారం రిస్క్ ఎంత ఉంటుందని ఆలోచించాలి. అదే ఇప్పుడు చూడండి, కొన్ని కొన్ని వ్యాపారాల్లో ఇప్పుడు ఇవాళ సరుకు అమ్మలేదు, రేపు అమ్మలేదు, ఎల్లుండి అమ్మలేదు అనుకో, దాంట్లో నష్టం జరగదు పెద్ద. ఇప్పుడు బట్టల దుకాణం కానీ, కిరాణా షాపు కానీ, ఈ వ్యాపారాల్లో నష్టం జరగదు. ఎందుకంటే పెద్ద లాస్ ఉండదు, ఒక ఉంటే 5% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అదే కొన్ని కొన్ని బిజినెస్ తీసుకోండి, పాలు కానీ, పెరుగు కానీ, లేకపోతే మన కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, కూరగాయలు కానీ, ఇవి పెట్టామనుకోండి, పెట్టినప్పుడు ఏమవుతుంటే అది అమ్మలేదు అనుకోండి, ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే దాంట్లో రిస్క్ ఎక్కువ, దీని రిస్క్ తక్కువ ఉంది. దీనిలో దాంట్లో పెట్టుబడి తక్కువ ఉంది, దీనిలో పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. ఇవి ఆలోచించి రిస్క్ అనేది ఎక్కడుంది, రివార్డ్ ఎక్కడ వస్తుంది, మన పెట్టుబడి ఎంత, పెట్టుబడిలో రిస్క్ ఎంత ఉంటుంది, టోటల్ వ్యాపారం రిస్క్ కాకూడదు. వ్యాపారం నడిపించేటప్పుడు సేఫ్గా నడిపిస్తాము, కొంచెం రిస్క్ ఉంటుంది. అంతేగాని వ్యాపారం మొత్తం రిస్క్లో ఉంటే మాత్రం ఎప్పటికైనా వ్యాపారం దెబ్బతిన అవకాశం. ఇవన్నీ కలిపితే వచ్చేది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఏ ఆర్గనైజేషన్కైనా మేనేజ్మెంట్ బ్రెయిన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అంటారు. అంటే మేనేజ్మెంట్ అనేది ఒక మనస్సు లాంటిది, విచక్షణ జ్ఞానము, బుద్ధి లాంటిది అన్నమాట. అది ఉన్నప్పుడే ఏ వ్యాపారం విజయవంతంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని కొన్ని చూస్తుంటాం అన్నమాట, వాళ్ళకు ఎప్పుడు కొనాలో తెలియదు, ఎప్పుడు అమ్మాలో తెలియదు, కానీ వ్యాపారం స్టార్ట్ చేస్తారు, ధర పెరిగినప్పుడు కొంటారు, ధర తక్కువైనప్పుడు అమ్ముతుంటారు. వాళ్ళు ఎప్పుడు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారం మెలకు ఏంటంటే ధర తక్కువైనప్పుడు కొనాలి, ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకునే పరిస్థితి ఉండాలి. లేకపోతే ధర వచ్చినప్పుడు, ధర తక్కువైనప్పుడు కొని సప్లై చేసి దాన్ని లాభం సంపాదించే అవకాశం ఉంది. కానీ ధర ఎక్కువైనప్పుడు కానీ ధర తక్కువైనప్పుడు ఆపడం అనేది, వ్యాపారం మెలుకోవాలనేది ఖచ్చితంగా ఒక మనిషి వ్యాపారవేత్త ఆలోచించాలి. కానీ దాని వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేర్లెస్గా, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నిర్వహించకపోవడమే మంచిది. నిర్వహిస్తే మాత్రం శ్రద్ధతో, నైపుణ్యంతో, దక్షతతో పనిచేస్తే లాభాలు వచ్చే అవకాశం.